ఆదాబ్ హైదరాబాద్ ఆజ్కిబాద్ ఓ యువత ఎన్నాళ్ళు మనకు ఈ బానిస సంఖ్యలు ఇంకా ఎన్నాళ్ళు ఈ అబద్ధపు హామీలు కదలిరండి యువత ముందుకు ఈనాటి యువతే రేపటి భవిష్యత్తు రేపటి రాజకీయాలకు పునాది ఓ యువత మీరు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలి డిగ్రీలు పీజీలు చేసినా మీకు మళ్ళీ బానిస బతుకులు ఎందుకు అదే చదువును ఆయుధంలా మార్చుకొని రాజకీయాల్లోకి రాణించి సరైన ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలి బంగారు తెలంగాణ చేస్తానని బజారు పాలు చేశారు ఓ యువత కదలినండి అని చెప్పేసి సాదం మదన్ మోహన్ యాదవ్ మోడీని ఓడించడం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఏక్నాథ్ తో కలిసి వెళ్తాం కీలక ప్రకటన చేసిన కేంద్ర హోం మంత్రి ఓం అమిత్ షా బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి బీజేపీ సంస్కృతిక భారత్ను నిర్మిస్తుంది మోడీ పరిపాలనపై ప్రశంసలు కురిపించిన అమిత్ షా మహారాష్ట్ర కొల్లాపూర్లో బీజేపీ విజయ్ సంకల్ప సభ నిర్వహించారు మోడీని ఓడించడం ఎవరి తరం కాదని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నారు నేడు తారక రత్న అంత్యక్రియలు మధ్యాహ్నం అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్ కి పార్థివ దేహం తరలింపు సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ సినీ రాజకీయ ప్రముఖుల శ్రద్ధాంజలి ఇక రాష్ట్రీయ వానరసేన ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవం భక్తుల మనసును ఉప్పొంగేలా లింగోద్భవ కార్యక్రమం కార్యక్రమాన్ని ఆసాంతం దగ్గరుండి నడిపించిన నామ్ రామ్ రెడ్డి ఇక శివనామ స్మరణతో మార్మోగింది సరూర్ నగర్ మున్సిపల్ గ్రౌండ్ తరలి వచ్చిన ఆధ్యాత్మిక రాజకీయ సినీ రంగ ప్రముఖులు శివభక్తి పారవశ్యంతో మునిగిన మునిగి తరించిన అశేష భక్తజనం అంటూ చాలా పెద్ద ఎత్తున ఓకే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కండిమూత ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి సాయన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళు అర్పించిన సీఎం కేసీఆర్ వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన కేసీఆర్ సంతాపం వ్యక్తం చేసిన పలు పార్టీల నాయకులు వ్యక్తం చేసిండ్రు సంతాపం వ్యక్తం చేసిండు ఇక రామరాజ్యాన్ని స్థాపించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదు బండి సంజయ్ భాగ్యనగర్ యువకులారా మజ్లిస్ సవాళ్లను స్వీకరించండి ఓటు అనే ఆయుధంతో మజ్లిస్ ను పాత్ర పెడదాం పాతి పెడతాం మజ్లిస్ కు దమ్ ఉంటే నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేయాలి బీజేపీ సత్తా చూపిస్తాం డిపాటి డిపాజిట్ రాకుండా చూస్తామని చెప్పి అంటా ఉన్నాడు ఇక దత్తత గ్రామానికే దిక్కు లేదు మూడి జింతల పల్లిలో రెచ్చిపోయిన రెచ్చిపోతున్న రియల్ మాఫియా ఫామ్ హౌస్ ఫామ్ ల్యాండ్ సాక్తో ప్లాట్ల దందా చేస్తా ఉందంట హెచ్ఎండిఏ ఇక డిటిసిపి అనుమతులు లేవు నాలా కన్వర్షన్ లేదు ఇక ప్రభుత్వ ఖజానకు గండి కొడుతున్న రియల్ మాఫియా ప్రణిక్స్ అభిష్టా ఓక్ ట్రీ ఫార్మ్స్ పేరుతో అక్రమాలకు తెరలేపిన వైనం కాసుల మత్తులో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లకు ప్లాట్లను గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారంట అన్ని తెలిసే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తహసీల్దార్పై తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇక్కడెక్కడ ముడిచింతలపల్లి కబ్జాదారుల కబంధ హస్తాల్లో బిన్ చెరువు బీన్ చెరువు బాజ్పల్లిలో బఫర్ బఫర్ జోన్ ను పూర్తి చేసిన ఏపీఆర్ ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ నాలా కన్వర్షన్ నేల్ నాలా కన్వర్షన్ నేర్ నిర్మాణాలు ఫుల్ ఇక హెచ్ఎండిఏ అనుమతులంటూ కస్టమర్లకు బురిడి కొట్టేసిన వైనం గ్రీన్ లో గిరిగీసి నిర్మాణాలు అక్రమంలో ప్రైవేట్ వ్యక్తులైనా ప్రజా ప్రతినిధులు ఉన్నారా సబ్ డివిజన్ అయిన సర్వే ను సింగిల్ నెంబర్గా చూపించడంలో మొదలబేంటి ఇక ధరణలో పట్టదారులుగా ఇతరుల పేర్లు ఫిర్యాదు అందిన ప్రేక్షక పాత్రలో హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారులు చర్యలకు సిద్ధమైన రెవెన్యూ అధికారులు అంటూ ఒక శరణార్థి తెలంగాణలో నెల క్రితం ఈ వార్త మేము రాసినాము అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు మన ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ చేస్తలేరు లిఫ్ట్ చేస్తే ఏదైనా ఒకటి చెప్పాలి కదా మళ్ళా మెయిన్ రోడ్కి అది ప్రాజెక్ట్ నేడు తారకరత్న అంతక్రియలు జరుగుతున్నాయి అంటే తారకరత్న ఇది ఆదా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే